రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదపారిపూడిలో గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. రామోజీరావు 25 కోట్ల రూపాయలతో స్వగ్రామంలో అభివృద్ది పనులు చేశారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. స్నేహశీలి మృదు స్వభావి అయిన రామోజీరావు లేని లోటు తీరదని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. మా గ్రామస్తులందరం ఈ సంతాప సభలో ఒక నిర్ణయం తీసుకున్నాము. గ్రామస్తులందరి సహకారంతో గ్రామం మొదట్లో నడిపొడిన ఆర్చి కట్టి రామోజీరావు పైన ఆర్చి కట్టి రామోజీరావు విగ్రహం పెడతాము. అదే మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. పెదపారిపూడి గ్రామంలో రామోజీరావు గారు పుట్టడం అనేది ఈ గ్రామం చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాం. ఆయన ఇన్ని సంస్థలకి అధిపతి అయ్యి ఎంతో మంది వేల కుటుంబాలని అన్నం పెడుతున్న బ్రతికిస్తున్న ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి ఊరందరూ కూడా వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకి మేము గుర్తుగా ముందు తరాలకి రామోజీరావు గారు అంటే ఎవరు అనేది తెలియటానికి మా గ్రామంలో ఆయన విగ్రహం పెట్టడం కానీ ఆర్చి పెట్టడం కానీ వేసి అంత అంగరంగ వైభవంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాము. తప్పకుండా చూసేవాళ్ళు కూడా పెదపారిపూడి గ్రామాన్ని గుర్తింపుగా ఆయన పేరు మీద ఆయన ఘనమైన నిర్వాహాలు పెద్దామని చెప్పి ఒక ఏకతాటిగా ఒక నిర్ణయానికి వచ్చాము. గ్రామస్తులందరం కలిపి ఇతర ప్రదేశాల్లో కూడా ఆయన పేరు నిలబెట్టారు. మా గ్రామం పేరు కూడా ఆయన ఎంతో ఉన్నత స్థితి తీసుకెళ్లారు. కనుక ఆయన మేము ఇక చేయగలిగిన ఆకరణ వాళ్ళు ఏంటంటే ఆయన గ్రామాన్ని మా గ్రామంలో ఆయన విగ్రహాన్ని పెట్టుకుని ఆయన గుడి జ్ఞాపకార్థం చేసుకుందాం అనుకుంటున్నాం. మా తాతగారు పునుకొల్లు ఆంజనేయ గారు అండి. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ రామోజీరావు గారు. న్యూఢిల్లీ నుంచి రాగానే రామోజీరావు గారు మా తాతగారి ఇంటికి వచ్చేవారండి. ఆయనకి లెటర్లు కూడా రాశారు. ఆ లెటర్లు ఉన్నాయి. మా అమ్మని మా మావయ్య గారిని మా అమ్మమ్మని మా తాతని కూడా ఫోటోలు తీశారండి. ఆ ఫోటోలు కూడా మేము దాస్తున్నాము. ఆయన అన్ని రంగాల్లోనూ చెరగని ముద్ర వేశారండి. అలాంటి వ్యక్తి ఇంకెప్పుడు ఉండండి. జోహార్ రామోజీరావు గారు. జోహార్ రామోజీరావు గారు. నేను ఈనాడులో కూడా 20 సంవత్సరాలు చేశానండి. రామోజీరావు గారు మాకు బాగా సేవలు చేశారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆగిపోయిన పెండింగ్ ఉన్న పనులు కూడా మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఆయన మాకు చాలా రుణపడి ఉన్నామండి. ఈ ఊరు ప్రజలందరూ ఆయనకి ఎప్పుడు జన్మజన్మకే మర్చిపోవాలి.